కూకట్పల్లి రెయిన్బో విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీలో దీపావళి సంబరాలకు సంబంధించి మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. ఓవర్ టు యు సదా. సిటీలో దివాళీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి నగరవాసులు అందరూ కూడా దివాళీ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎట్ ప్రజెంట్ మనం కూకట్పల్లిలోని రెయిన్బోస్ విస్టాస్ లో ఉన్నాము. ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న నగరవాసులు వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఒక దగ్గరికి చేరుకొని అందరూ ఈవినింగ్ నుంచే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అందరూ ఒక దగ్గర చేరుకొని క్రాకర్స్ కాల్స్తూ ఎంజాయ్ చేస్తున్నా ఉన్నారు. ఇప్పటి వరకు ఇళ్లలో ఎవరి ఫ్లాట్ లో వాళ్ళు పూజలు చేసుకొని పూజలు అయిపోయిన తర్వాత అందరు ఇక్కడ ఒక దగ్గర చేరుకొని అందరు కలుసుకొని మాట్లాడుకుంటూ టపాసులు పేలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి ఇటు ఎల్డర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా అందరు ఒక దగ్గర చేరుకొని ఈ టపాసులు అన్ని పేలుస్తున్నారు. కొంతమంది అపార్ట్మెంట్ వాసులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఈ దీపావళి సెలబ్రేషన్స్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ పండగ ఎట్లా జరుగుతుందో చూడండి మీరే. ఎందుకంటే మనం మీరు పల్లెటూళ్ళలో ఒకప్పుడు మేము చిన్నప్పుడు కాల్చాం బామ్మలు 100 రూపాయలు తీసుకుంటే 3 రోజులు కాల్చేటోళ్ళము, ఒక ఆనందంగా సందులలో కలిసేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా నగరంలో ఈ గెరిడ కమ్యూనిటీలు వచ్చాక ఇంతమంది, మాది 2500 కుటుంబాల జనసందోహం, దాదాపు 10,000 జనాభా, అందరూ ఒక దగ్గర చేరి మేము ఏదైతే డెడికేటెడ్గా పెట్టామో ప్లేసులలో అక్కడ మాత్రమే క్రాకర్స్ కాల్చుకుంటూ ఏ డివియేషన్ లేకుండా, అలానే మా మేనేజ్మెంట్ మా సిబ్బంది కూడా ప్రతి జాగ్రత్త తీసుకుంటూ ఫైర్కి కానీ వాటర్ కానీ అన్ని అందుబాటులో పెట్టారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అపాయం జరగకుండా ప్లస్ దానికి తోడు అందరూ జాగ్రత్తగా చేసుకుంటే ఒక దగ్గర జరుగుతుంది కాబట్టి గెరిడ కంప్లీట్లో జరిగే ప్రతి పండగలో ఇదైనా ఇంత గొప్పగానే జరుగుతున్నాయి. క్రాకర్స్ కాల్చే దగ్గర చాలామంది చిన్నపిల్లలు చూస్తున్నాము, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? ప్రతి చిన్నపిల్లడి పక్కన తల్లిదండ్రులు ఉన్నారు, ఎవ్వరు ఇడిచిపెట్టలేదు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ప్రతి దగ్గర తల్లిదండ్రులు దగ్గరుండి వాళ్ళతోటి పటాకులు కాల్పిస్తారు. కాబట్టి అంతకంటే జాగ్రత్త బయట తీసుకోలేడు, తల్లిదండ్రులు పక్కన ఉండే మేము తీసుకెళ్ళి మేము తీసుకోగల జాగ్రత్తలు, ఫైర్ పరంగా ఏమైనా జరిగినా గ్యాస్ అయి పెట్టాము, వాటర్ కూడా ఉన్నాయి అందుబాటులో, సెక్యూరిటీ కూడా ఉంది, మా సిబ్బంది అంతా రెడీ అలర్ట్గా ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పటాసులు కాల్చుతున్నారుగా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎక్కువ జరుపుకుంటున్నాం అనిపిస్తుంది. సో మార్నింగ్ నుంచి మీరు పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? పూజలు కానీ అలాగే ఇప్పుడు టపాసులు కానీ ఏమేమి చేశారు ఈరోజు? చాలా ఆనందంగా జరుపుకున్నాము. ఓకే, మీరు చెప్పండి పాప, టపాసులు పేల్చినావా? పేల్చాను. ఏమేమి పేల్చినావు? భూచక్రం, ఇంకా చెట్టు బెల్సన్, అంతే. ఎట్లా అనిపించింది? బాగుంది, అంటే దివాళీ నా ఫేవరెట్ ఫెస్టివల్, సో మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఫేవరెట్? దివాళీ రోజు ఏమేమి చేస్తావు నువ్వు? సో పొద్దునే మంచిగా స్నానం చేసి స్వీట్స్ పెడుతుంది, సో తినేసి ఆడుకోవచ్చు. సో దివాళీ రోజు అందరికీ హాలిడేస్ అండ్ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్తోని. నార్మల్గా స్కూల్ డేస్లో కొంచెం బిజీగా ఉంటాం కదా, అలా అని. దాట్స్ మై ఫేవరెట్ ఫెస్టివల్. నువ్వు టపాసులు పేల్చావా? టపాసులు పేల్చావా? లేదు. లేదా? ఎందుకు? నాకు భయం. భయమా? చేతిలో పట్టుకున్నావా? పేల్చలేదా? పేల్చా. ఏమేం పేల్చావు? దీంతో నాది పేల్చా. అవునా? గంతునా? దీపావళి అంటేనే సంతోషమైన పండుగ. మన అందరికి తెలిసిన విషయమే చెడుపై మంచియే. దీంట్లో వయస్సుతో కానీ వర్గంతో కానీ కులంతో కానీ దేంతో నిమిత్తం లేకుండా జరుపుకునే ఏకైక పండుగ ఇది ఒకటే. మరి ఇందాక అన్నారు కదా చిన్నపిల్లలు ఉన్నారు, ఎలాంటి ప్రికాషన్స్ అని. చిన్నపిల్లలు సందడి వాళ్ళది ఉంటేనే పెద్దవాళ్ళ సందడి. సో ఊర్లలో మేము జరుపుకున్నాము, దానికన్నా గొప్పగా ఈ కమ్యూనిటీలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వారు మా కమ్యూనిటీలో ఉన్నారు. మీరు డైరెక్ట్గా మీరు కాల్చుతున్నారా టపాసులు? మేము కూడా కాల్చామండి. కాకపోతే ఇంత పెద్ద పెద్ద బాంబులు కాదు, ఏదో చిచ్చుబుడ్డి లాంటివి అట్లాంటిది, అంటే మన మీద పడుకుంటూ ఉండేటువంటి దాన్ని కాల్చాం. సో వీఆర్ వెరీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, పర్టికులర్లీ ఇన్ దిస్ కమ్యూనిటీ. సో మొత్తానికి ఒకవైపు సిటీలో గల్లీల్లో కొంతమంది వాళ్ళ గల్లీలో బయటకు వచ్చి చేసుకుంటుంటే టపాసులు పేరుస్తుంటే, ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో మాత్రం అందరూ ఒక దగ్గరికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికైతే సిటీలో ఈరోజు నైట్ అంతా కూడా మనకు ఎటు చూసినా అటు గల్లీలు కానీ ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అటు ఓపెన్ ఏరియాస్ కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనకి టపాసుల సౌండే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రభాకర్తో సదానందం, V6 న్యూస్, కూకట్పల్లి.